హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయన్కో. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ జువాలజీ థర్డ్ సెమిస్టర్ కి సంబంధించిన కాన్సెప్ట్. సో మొత్తం ఈ యొక్క కాన్సెప్ట్ లో నేను మీకు 20 క్వశ్చన్స్, మొత్తం సిలబస్ లో 20 క్వశ్చన్స్ పిక్ చేస్తున్నాను. ఈ 20 క్వశ్చన్స్ కనుక 10 మార్క్స్ మాక్సిమం, 10 మార్క్స్ 20 క్వశ్చన్స్ కనుక మీరు చదవగలిగితే మాక్సిమం మీకు 60 నుండి 70% క్వశ్చన్స్ అనేవి అన్ని కూడా కవర్ అవుతాయి. అంటే ఈ 20 క్వశ్చన్స్ కనుక మనం చదివి వెళ్ళిపోతే మనకు 10 మార్క్స్ మాక్సిమం అన్ని కవర్ అవుతాయి. కాబట్టి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏంటి ఆ 20 క్వశ్చన్స్, ఏంటో ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే చూడండి, ఫస్ట్ యూనిట్ 1. ఈ యూనిట్ 1 లోపల ఇంపార్టెంట్ 4 క్వశ్చన్స్ 10 మార్క్స్ సంబంధించినవి. 10 మార్క్స్ 4 క్వశ్చన్స్ పిక్ చేస్తున్నాను. ఆ 4 క్వశ్చన్స్ లోపల ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ లేదు అంటే ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఆఫ్ యూకారియోటిక్ సెల్. యూకారియోటిక్ సెల్ లేదంటే ఎనిమల్ సెల్, ముఖ్యంగా మనకి బాడీ గాజు కాబట్టి ఎనిమల్ సెల్ అనేది రైట్ అబౌట్ ది ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఆఫ్ యూకారియోటిక్ ఆర్ ఎనిమల్ సెల్ అని కానీ, తర్వాత ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ఎనిమల్ సెల్ అని కానీ అడుగుతారు. ఇది ఫస్ట్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా కమింగ్ టు ది సెకండ్ క్వశ్చన్, రైట్ అబౌట్ ది మెంబ్రేన్ మోడల్స్, వేరియస్ మెంబ్రేన్ మోడల్స్. యాక్చువల్గా ప్లాస్మా మెంబ్రేన్ అనే దాని గురించి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైంటిస్ట్ ఏం చేశారంటే డిఫరెంట్ మోడల్స్ ని ప్రపోజ్ చేశారు. ఆ మోడల్స్ వచ్చేసి మనకు చాలా రకాల శాండ్విచ్ మోడల్ కానీ, యూనిట్ మెంబ్రేన్ మోడల్ కానీ, తర్వాత మిసిలర్ మోడల్ కానీ, దాంతోపాటు ఇది వచ్చేసి ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ కానీ, ఇట్లా 4 రకాల మోడల్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఆ మోడల్స్ గురించి అడుగుతారు, చాలా సార్లు అడిగినారు కాబట్టి ఈసారి కూడా మనం టెస్ట్ చేయొచ్చు. తర్వాత థర్డ్ వన్ అదే ప్లాస్మా మెంబ్రేన్ గురించి. దీనికి ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ట్రాన్స్పోర్ట్ ఫంక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ ఏ విధంగా ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అయాన్స్ కానీ మినరల్స్ కానీ అన్నింటినీ అవుట్ సైడ్ నుండి ఇన్సైడ్ కి, ఇన్సైడ్ నుండి అవుట్ సైడ్ కి ఏ విధంగా ప్లాస్మా మెంబ్రేన్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దాని గురించి ఈ క్వశ్చన్. ఓకే, ఇంకా కమింగ్ టు ది ఫోర్త్ క్వశ్చన్, ఆల్ట్రా స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ న్యూక్లియస్. ఆల్ట్రా స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ న్యూక్లియస్ ఏంటి, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాన్ని ఎవరు ఐడెంటిఫై చేసినారు, దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి రాస్తే ఈ క్వశ్చన్ వచ్చేసి 10 మార్క్స్ సంబంధించింది. కాబట్టి మొత్తం ఎన్ని క్వశ్చన్స్, 1, 2, 3, 4, ఈ 4 వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే 10 మార్క్స్. దీంతో పాటు మేజర్గా 5 మార్క్స్ కూడా చెప్తున్నాను. 5 మార్క్స్ లోపల మనకు 1.1 యూనిట్ లోపల మైకో ప్లాస్మా ఉంది, వైరస్ ఉంది, విరియాడ్ ఉంది, ఇవి చూసుకోండి ఈ 3. దీంతో పాటు మైటోకాండ్రియా, గాల్గి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఓకే ఇవి ఈ 3 కూడా చూసుకోండి. అంటే 5 మార్క్స్ లోపల మైకోప్లాస్మా, వైరస్, విరియాడ్ మైటోకాండ్రియా, గాల్గి అండ్ ఈఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇవి కూడా ఏంటంటే వీటిలో నుండి కూడా 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 5 మార్క్స్ ఇవి కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్ యూనిట్ లో. ఇంకా 10 మార్క్స్ వచ్చేసి ఈ 4, ముఖ్యంగా ఈ 4 నేర్చుకున్నారంటే మనకు ఒక 10 మార్క్స్ స్కోర్ అయిపోతుంది కాబట్టి 10 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ యూనిట్ 2 లోపల ఎలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. చూడండి, యూనిట్ 2 వచ్చేసేసి యాక్చువల్గా జెనెటిక్స్. ఈ జెనెటిక్స్ లోపల ఫస్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మ్యూటాజెనెసిస్ గురించి రాయమంటారు, రైట్ అప్ ది మ్యూటాజెనెసిస్, లేదు అంటే
రైట్ అబౌట్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యూటాజెన్స్ దట్ ఇన్వాల్వింగ్ ఇన్ ది మ్యూటాజెన్సిస్ ప్రాసెస్ అని అంటారు. ఓకే, మ్యూటాజెన్సిస్ ప్రాసెస్ అంటే మ్యూటాజెన్స్ అంటే కెమికల్ మ్యూటాజెన్స్, ఫిజికల్ మ్యూటాజెన్స్, బయాలజికల్ మ్యూటాజెన్స్ అనేవి డిఎన్ఏ లో మ్యూటేషన్స్ కలిగి చేసే వాటి గురించి రాదు. ఆ త్రీ టైప్స్. రెండవ క్వశ్చన్ వచ్చేసేసి ఏంటంటే మ్యూటేషన్స్, మ్యూటేషన్ టైప్స్ ఆఫ్ మ్యూటేషన్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఆఫ్ మ్యూటేషన్స్ గురించి ఇక్కడ దీనిలో డిస్కషన్ చేస్తాము. ఆ టైప్స్ ఆఫ్ మ్యూటేషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ఏంటి అంటే చూడండి, డిజార్డర్స్ ఎస్పెషల్ క్రోమోజోమల్ డిజార్డర్, ఆటోసోమల్ అండ్ అల్లోసోమల్. ఏంటి జెనెటిక్ డిజార్డర్స్ ఆఫ్ ఆటోసోమల్ లేదంటే జెనెటిక్ డిజార్డర్స్ ఆఫ్ అల్లోసోమల్ అనేసి ఇస్తారు, లేదంటే ఆటోసోమల్ జెనెటిక్ డిజార్డర్స్ అనేది ఇస్తారు, లేదంటే అల్లోసోమల్ జెనెటిక్ డిజార్డర్స్ గురించి రాయండి అంటారు. అవి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇంకా ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి హ్యూమన్ కారియోటైపింగ్. హ్యూమన్ కారియోటైపింగ్ ఏ విధంగా హ్యూమన్ లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ ని ఏ విధంగా డిటెక్ట్ చేస్తారనే కాన్సెప్ట్ అంతా హ్యూమన్ కారియోటైపింగ్ లో ఉంటుంది. ఇది యాక్చువల్ గా ఏంటంటే ఫోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఆర్ పిక్డ్ అప్ ఇన్ ది యూనిట్ ఈ యూనిట్ నుండి ఈ నాలుగు క్వశ్చన్స్ నేర్చుకుంటే ఒక 10 marks అనేది కలిగి కావాలి. ఇప్పుడు యూనిట్ 3 ఏంటి, దానిలో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి ఒకసారి చూడండి. యూనిట్ 2 చూద్దాం ఒకసారి. చిన్న కరెక్షన్, ఇంతకుముందు చెప్పింది వచ్చేసి యూనిట్ 3, ఇప్పుడు చెప్తున్నది వచ్చేసి యూనిట్ 1, యూనిట్ 2. దీనిలో ఫస్ట్ వచ్చేసి మెండెలియన్ ఇన్హెరిటెన్స్. మెండెలియన్ ఇన్హెరిటెన్స్ గురించి రాయండి అంట. మెండెలియన్ ఇన్హెరిటెన్స్ గురించి రాయండి అంటే మోనో హైబ్రిడ్ రేషియో, డైహైబ్రిడ్ క్రాస్, మోనో హైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్ గురించి రాయాల్సి ఉంటుంది. ఆ రెండింటి గురించి రాస్తే 10 marks ఇంపార్టెంట్ క్వశ్చన్. రెండవది ఏంటంటే సెక్స్ డిటర్మినేషన్. సెక్స్ డిటర్మినేషన్ గురించి రాయాలని అనేసి బ్రాడ్ గా ఇవ్వచ్చు, లేదు అంటే క్రోమోసోమల్ సెక్స్ డిటర్మినేషన్, క్రోమోసోమల్ సెక్స్ డిటర్మినేషన్, క్రోమోసోమల్ సెక్స్ డిటర్మినేషన్ గురించి రాయాలని అనేసి అంటారు. దీంతో పాటు థర్డ్ ఏంటి అంటే మల్టిపుల్ అల్లెల్స్ గురించి రాయమంటారు. మల్టిపుల్ అల్లెల్స్ గురించి రాసేసి ఏబిఓ బ్లడ్ గ్రూప్స్ యొక్క ఇన్హెరిటెన్స్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఏబిఓ బ్లడ్ గ్రూప్స్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఏబిఓ బ్లడ్ గ్రూప్స్ అనేది అడుగుతారు. నాలుగో క్వశ్చన్ చూద్దాం, సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. నాలుగో క్వశ్చన్ ఏంటంటే సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అనేది ఈ నాలుగో క్వశ్చన్స్. ఈ నాలుగు క్వశ్చన్స్ నేర్చుకున్నామంటే మనకు మాక్సిమం రావాల్సిన 10 marks దీంట్లోనే నాలుగిట్లో కవర్ అయిపోతుంది. ఒకటి కవర్ అయిపోతుంది కాబట్టి అదొకటి చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే సరిపోతుంది. దీంతో పాటు ఏంటంటే 5 marks క్వశ్చన్స్, ఎక్స్పెక్ట్ చేసే 5 marks క్వశ్చన్స్, కోడామినెన్స్, ఇన్కంప్లీట్ డామినెన్స్, ఇవి ఏంటంటే 5 marks సంబంధించిన 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 2 నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ నేను చెప్పిన 10 marks ఏంటి, 1, 2, 3, 4 10 marks ఒకటి చదువుకుంటే సరిపోతుంది. ఇది మీ ఛాయిస్, మీరు చదువుకుంటే స్కోర్ అవుతుంది, చదువుకోకపోయినా మనకి ఇక్కడే మార్క్స్ అన్ని 50 marks వరకు కవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ యూనిట్ 3 ఆల్రెడీ చెప్పినాను, యూనిట్ 4 ఏంటో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ యూనిట్ 4. ఈ యూనిట్ 4 లో చూస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి సెమీ కన్సర్వేటివ్ రిప్లికేషన్ గురించి రాయనంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, దీని గురించి నేర్చుకోవాల్సింది. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదేంటంటే ట్రాన్స్క్రిప్షన్ ఇన్
ట్రాన్స్క్రిప్షన్ ఇన్ ప్రోకార్యోట్స్ పీకే ప్రోకార్యోట్స్ అంటే బ్యాక్టీరియాలో జరిగే ట్రాన్స్క్రిప్షన్ గురించి రాయాలంటే అంటే డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది ట్రాన్స్క్రిప్షన్ చెప్పి దాని గురించి రాయమని చెప్తారు. ఇంకా కమింగ్ టు ది థర్డ్ ట్రాన్స్లేషన్ గురించి రాయని అంటారు. రైట్ అబౌట్ ది ట్రాన్స్లేషన్ అంటే ఇక డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ ఏర్పడితే అదే ఎంఆర్ఎన్ఏ నుండి ప్రోటీన్ ఏర్పడుతుంది దాన్ని ట్రాన్స్లేషన్ అంటారు. ఈ ప్రాసెస్ గురించి రాయండి అని చెప్తారు. ఇంకా ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే లాక్ ఓపెరాన్ గురించి రాయని అంటారు లేదంటే జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ బ్యాక్టీరియా గురించి అన్న రాయమంటారు. ల్యాక్ ఓపెరాన్ గురించి రాయనని చెప్తాడు లేదంటే జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ బ్యాక్టీరియా గురించి అన్న రాయమని చెప్తాడు. ఇది యూనిట్ 4 లో ఉన్న 4 ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్. కమింగ్ టు ది 5th యూనిట్ ఏంటి ఆ 5th యూనిట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉన్న ఒకసారి చూడండి. ఇది చూడండి యూనిట్ 5 లోపల ముఖ్యంగా ఏంటి అంటే కొన్ని థియరీస్ ఉన్నాయి లామార్కిజం గురించి రాయమంటాడు. లేదు అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇది లేదంటే డార్విన్ గురించి రాయండి లామార్కిజం గురించి రాయండి లేదంటే డార్విన్ గురించి రాయమంటారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆర్డి వీన్బర్గ్ ఈక్వేషన్ గురించి రాయండి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మూడవది వచ్చేసేసి న్యాచురల్ సెలెక్షన్ గురించి రాయమంటారు. ఏంటి న్యాచురల్ సెలెక్షన్ ఏంటి న్యాచురల్ సెలెక్షన్ ఎట్లా జరుగుతుంది దాని గురించి రాయమనేసి అడిగే ఛాయిస్ ఉంది. నాలుగోది వచ్చేసేసి ఐసోలేషన్ మెకానిజం లేదంటే మెకానిజం ఎట్లా జరుగుతుంది ఈ విధంగా జీవులు ఐసోలేట్ అవుతాయి గుంపు నుంచి పక్కకు ఐసోలేట్ అవుతాయి అనేది ఏ విధంగా ఐసోలేట్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ గురించి చెప్తారు. ఇవి యాక్చువల్గా ఏంటంటే యూనిట్ 5 లో ఉన్నటువంటి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటితో పాటు రిమైనింగ్ 5 మార్క్స్ ఉంటే 5 మార్క్స్ చదువుకున్నారంటే మనకు కంప్లీట్గా సిలబస్ అనేది కవర్ అవుతుంది. ఓకే ఇది యాక్చువల్గా మనకున్న 20 క్వశ్చన్స్. ఇవి మనకున్నాయండి 20 క్వశ్చన్స్ 20 10 మార్క్స్ క్వశ్చన్స్ లోపల మనకు ఇచ్చిన సిలబస్ లోపల 5 యూనిట్స్ లో నుండి మనకు 5 10 మార్క్స్ రాయమని అడుగుతాడు. అంటే ఒక యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తాడు దాంట్లో నుంచి మనం ఒక ట్రయల్స్ ఉంటుంది రెండింటిలో ఒక ట్రయల్స్ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే నేను ప్రతి యూనిట్ నుంచి 4 క్వశ్చన్స్ పిక్ చేసినాను 4 నుంచి ఖచ్చితంగా ఒకటి వచ్చేస్తుంది. యాక్చువల్ మొత్తం సిలబస్ చదివినాం అనుకోండి మనం ఒక యూనిట్ నుంచి దాదాపు 8 9 కొన్నిట్లయితే 10 క్వశ్చన్స్ కూడా ఉంటాయి 10 మార్క్స్. అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఇవి మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ కాబట్టి వీటిని కాన్సన్ట్రేట్ చేసి 4 చదువుకొని పోతే మనకు 10 మార్క్స్ వస్తాయి. 4 క్వశ్చన్స్ కానీ నేర్చుకుంటే 10 మార్క్స్ వస్తాయి ఇంకా 4 నేర్చుకుంటే 10 మార్క్స్ అట్లా. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ మొత్తం 20 క్వశ్చన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్లో ఉంది లేని కాన్సెప్ట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి అప్పు ఎగ్జామ్ మీరు పోయే వరకు మొత్తం కాన్సెప్ట్స్ అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఓన్లీ 20 క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ ఒక 40 మినిట్స్ లేదంటే 60 మినిట్స్ ఉంటుంది. 10 మార్క్స్ క్వశ్చన్ ప్రతిది కూడా 40 మినిట్స్ ఉంటుంది 60 మినిట్స్ క్వశ్చన్ ఉంటుంది అంటే 1 అవర్ వేసుకుని అదే ఒక 20 క్వశ్చన్స్ కి 20 అవర్స్ వేసుకున్నా కూడా మనం ఈ 20 అవర్స్ డైలీ 2 చూసినా కూడా 2 అవర్స్ రోజు నా ఛానల్తో మీరు కన్నా టైం స్పెండ్ చేశారంటే ఓన్లీ 10 డేస్లోనే మీరు జాలీ సిలబస్ మొత్తం నేర్చుకోగలుగుతారు. ఓకే ఈ జాలీ సిలబస్ నేర్చుకోవడంతో పాటు మంచి మార్క్స్ తో పాస్ అవుతారు. ఇప్పుడు డిగ్రీ పాస్ అవడమే ఏంటి అంటే గగనంగా ఉంది ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో కావచ్చు ఏదైనా కావచ్చు. ఈ డిగ్రీ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఈజీగా పాస్ అవి మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే నా ఛానల్ ని ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసేసి ఈ క్వశ్చన్స్ కనుక మీరు తరువుగా ఫాలో అయినారంటే ఖచ్చితంగా 50 నుండి 60 మార్క్స్ అనేది వస్తాయి అవుట్ ఆఫ్ 75 మార్క్స్. ఓకే ఐ హోప్ ఇదంతా మీకు యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. మీకు కనుక యూజ్ అవుతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.